సబ్స్క్రైబ్ టు ప్రజా రాజకీయం ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ వెరీ రీసెంట్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నలభై కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు తొమ్మిది శాతం వడ్డీతో అగ్ని ఏవియేషన్ అనే సంస్థకి చెల్లించాలని హైకోర్టు తీర్పిచ్చింది మరి నలభై కోట్ల ఇరవై ఎనిమిది లక్షల బకాయిలు దేనికి అని అంటే రెండు వేల ఏడు నుండి రెండు వేల తొమ్మిది వరకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప కర్నూలు నెల్లూరు చిత్తూరు గుంటూరు మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లాల్లో కృత్రిమ వర్షం కురిపించడానికి ఈ అగ్ని ఏవియేషన్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ ఒప్పందం ప్రకారం రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది వరకు ఇంతకు ముందు చెప్పిన ప్రాంతాల్లో కృత్రిమ వర్షాన్ని కురిపించాలి ఈ అగ్ని ఏవియేషన్ అనే సంస్థ ఈ కృత్రిమ వర్షం ఎలా కురిపిస్తారు దాని వెనుక ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి ఒక వీడియో చేయడం జరిగింది అసలు వర్షం ఎలా పడుతుందో దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటో కూడా ఆ వీడియోలో డీటెయిల్డ్గా వివరించడం జరిగింది ఈ కృత్రిమ వర్షం కురిపించే ఒప్పందం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఈ ఒప్పందం గడువు ముగిసింది కానీ ప్రభుత్వం మాత్రం ఈ అగ్ని ఏవియేషన్ అనే సంస్థకి ఈ నలభై కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు చెల్లించలేదు ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోవడం కావచ్చు లేదా రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం ఊపందుకుందనో ఆ డబ్బును అప్పటి ఆంధ్రప్రదేశ్ చెల్లించకుండా అలాగే ఉంది కానీ అదే రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడైతే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ బకాయిలు చెల్లించాలని ఫైల్పై సంతకం పెట్టడం జరిగింది కానీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు రెండు వేల పది పదకొండు పన్నెండులో కూడా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరిగింది చివరికి రెండు వేల పదమూడులో సత్ఫలితాల నుంచి రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది ఇలా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ అగ్ని ఏవియేషన్ రెండు రాష్ట్రాలను సంప్రదించడం జరిగింది కానీ ఏ ఒక్క రాష్ట్రము కూడా పట్టించుకోకపోవడంతో రెండు వేల పదహారులో విసిగి వేజారిన ఈ అగ్ని ఏవియేషన్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది రెండు వేల పదహారులో ఈ కేసు ఫైల్ చేసిన తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవైలో తీర్పు వెలువరించింది అంటే నాలుగు సంవత్సరాలు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో ఈ తీర్పు రావడం జరిగింది తెలంగాణ హైకోర్టు ఈ తీర్పును వెలువడించింది ఈ తీర్పు ప్రకారం నలభై కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలను తొమ్మిది శాతం వడ్డీతో ఈ అగ్ని ఏవియేషన్ అనే సంస్థకి రెండు తెలుగు రాష్ట్రాలు చెల్లించాలి ఇక్కడ ఒక్కసారి ఈ రాష్ట్రం నిర్లక్ష్యం చూడండి రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల ఇరవై వరకు పదకొండు సంవత్సరాలు తొమ్మిది శాతం వడ్డీతో సహా అంటే దాదాపు తొంభై తొమ్మిది శాతం అవుతుంది అంటే వందకి వంద శాతం అనుకున్నా కూడా వంద శాతం వడ్డీ అంటే నలభై కోట్లకి వంద శాతం వడ్డీ అంటే మరో నలభై కోట్లు ఇప్పుడు ఆ మొత్తం ఎనభై కోట్ల యాభై ఆరు లక్షలు చెల్లించాలి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నలభై కోట్ల ప్రజల డబ్బు వృధా అయింది ఇక్కడ ఇలా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా మనమేం చేయగలమో కింద కమెంట్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ ప్రజా రాజకీయం ఛానల్లో ప్రజలకి అవసరమయ్యేవి మాత్రమే వీడియోలుగా చేయడం జరుగుతుంది నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ